నేడు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంపై ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరగనుంది. అంతేకాదు ఈ దఫా సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన కొత్త బిల్లులపైన చర్చించనుంది. అటు సదరన్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రులు చర్చించే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు హాజరవుతారు. రాష్ట్ర పురపాలక, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సమీక్షకు హాజరుకానున్నారు. ఈ భేటీకి అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఉగాది రోజున గ్రామ వాలంటీర్లకు సత్కరించేందుకు కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో గౌరవించాలని నిర్ణయించారు. మంచి సేవలు అందించిన వాలంటీర్లను సేవారత్న, సేవామిత్ర అవార్డులతో సత్కరించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి జగన్. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లకు బాధ్యతలు ఇవ్వాలన్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో పురపాలికలపై ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికలు కావడంతో టీడీపీ సవాల్గా తీసుకుంది. ఇప్పటికే నేతల మధ్య సర్దుబాట్లపై దృష్టి సారించిన చంద్రబాబు ఎన్నికల ప్రచారంలోకి స్వయంగా పాల్గొనేందుకు రెడీ అయ్యారు. మార్చి 1 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ తరపున వాణిదేవి, కాంగ్రెస్ నుంచి జిల్లెల చిన్నారెడ్డి, బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టులో జనసేన రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గత నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో అనేక అక్రమాలు జరిగాయని అందులో పేర్కొంది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకతను పిటిషన్లో వివరించింది జనసేన. మంత్రి హరీష్ రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇక్కడ బీజేపీ వాళ్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, చేతనైతే ఢిల్లీలో మాట్లాడాలని మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. గ్యాస్ ధర పెంచడానికి ఓటు వేయాలా, లేక పెట్రోల్ 100 రూపాయలు చేసినందుకు ఓటు వేయాలని నిలదీశారు హరీష్ రావు. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుంది. అందుకోసం అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు తమకు అనారోగ్య సమస్యలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను సంతకం చేసి తీసుకెళ్లాలి. వీటితో పాటు ప్రభుత్వంతో జారీ చేసిన ఏదైనా ఫోటో గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డు లాంటి వాటిలో ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి అంతర్వేది క్షేత్రానికి తరలివచ్చిన కళ్యాణాన్ని వీక్షించారు. ఇక ఈ రోజు అంతర్వేదిలో నూతన రథంపై స్వామి అమ్మవార్ల రథోత్సవం జరగనుంది. కర్నూలు జిల్లాలో కృష్ణమ్మ ఒడి నుంచి శ్రీ సంగమేశ్వర ఆలయ శిఖరం దర్శనమిస్తుంది. శిఖరానికి అర్చకులు పూజలు నిర్వహించారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 861 అడుగులు చేరటంతో ఆలయ శిఖరం దర్శనమిచ్చింది. నీటిమట్టం 838 అడుగులకు చేరితే పూర్తి ఆలయం బయటపడుతుంది. మహాశివరాత్రి నాటికి పూర్తి ఆలయం దర్శనమిచ్చే అవకాశముంది. బైక్లో పాము కనిపించిన దృశ్యం కడప జిల్లాలో కలకలం రేపింది.
ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి చెందిన బైక్కు ప్రాబ్లం వచ్చి కమలాపురంలోని బైక్ మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. మెకానిక్ రిపేర్ చేస్తుండగా బుస్సుమని సౌండ్ రావడంతో పెట్రోల్ ట్యాంక్ కింద చూడగా అక్కడ పాము ఉన్నట్టు గమనించి బెంబేలెత్తిపోయారు. వెంటనే జాగ్రత్తగా పెట్రోల్ ట్యాంకును తొలగించగా పాము బయటకు రావడంతో పాముని హతమార్చారు. బైక్ను రోడ్డు పక్కన పార్కు చేయగా ఈ పాము అందులో చేరి ఉంటుందని బైక్ యజమాని అనుమానిస్తున్నాడు. కర్నూలు జిల్లాలో 11 ఏళ్ల వయసున్న మతి స్థిమితం లేని బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. సాక్ష్యాధారాలు రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది. గతేడాది జిల్లాలోని కోవలకుంట్ల మండలం పల్లంపాడు గ్రామంలో మతి స్థిమితం లేని బాలికపై 43 ఏళ్ల వెంకట సుబ్బయ్య అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తన ఇంటి సమీపంలోని బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మించి ఇంటిలోనికి తీసుకెళ్లి బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రేవనూరు పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 376 ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. గత ఏడాది ఏప్రిల్ 26న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలికపై అత్యాచార ఘటన సాక్ష్యాధారాలతో రుజువైనందున నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం. న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో నిందితుడిని పోలీసులు జిల్లా కారాగారానికి తరలించారు. కడప జిల్లా నందలూరులో దొంగల ముఠ రెచ్చిపోతుంది. బస్టాండ్ నుంచి రాముల దేవాలయం వరకు పడుకుని ఉన్న ఆవులకు మత్తుమందు ఇచ్చి దొంగచాటుగా తీసుకెళ్లడం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ ఆవులు కనిపించడం లేదని ఆందోళన చెందిన రైతులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సేకరించారు. ఇక దొంగల ముఠాను పట్టుకుని తమ ఆవులను రక్షించాలని రైతులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిలెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో పంట కాలువపై ఉన్న భారీ వంతెన కూలిపోయింది. గత కొంతకాలంగా వంతెన శిథిలావస్థకు చేరినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా వంతెన కాలువలోకి కూలిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవలే ప్రభుత్వం గ్రామంలో ఇసుక రీచ్కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో టిప్పర్లు లారీలు వంటి భారీ వాహనాలు ఇదే బ్రిడ్జిపై నుండి రీచ్కు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వంతెన మరింత బలహీనపడి కూలిపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామానికి చెందిన శ్మశానంతో పాటు సుమారు 300 ఎకరాలకు పైగా ఉన్న పంట పొలాలకు రైతులు గ్రామస్తులు ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉంది. వంతెన కూలిపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉన్నతాధికారులు స్పందించి ఈ వంతెనను పునర్నిర్మించాలని కోరుతున్నారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వం గద్దె దిగింది. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సభ నుంచి సీఎం వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. నారాయణస్వామి రాజీనామా చేయడంతో తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు అటు విపక్షాలు కూడా సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నాయి. బలపరీక్షకు డిమాండ్ చేసింది తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాదంటున్నారు నేతలు. అన్నా డీఎంకేతో పాటు ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇదే మాట చెబుతున్నారు. దీంతో గవర్నర్ పాలన ఖాయంగా కనిపిస్తోంది. పైగా తమిళనాడులో పాటు పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం లేదన్న మాట వినిపిస్తుంది. ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. పుదుచ్చేరిలో అధికారం కోల్పోయి షాక్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. పార్టీకి నమ్మిన బంటుగా పనిచేసిన అహ్మద్ పటేల్ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. ఆయన మృతితో ఏర్పడిన రాజ్యసభ స్థానాన్ని కాషాయ పార్టీ దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ బలం రాజ్యసభలో తగ్గింది. బీజేపీ వివిధ మార్గాల ద్వారా రాజ్యసభలో బలం పెంచుకుంటుంది. గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న అహ్మద్ పటేల్, అభయ్ భరద్వాజ్ అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందారు. అయితే గుజరాత్లో అధికార పార్టీగా ఉన్న బీజేపీ పక్కా వ్యూహంతో అడుగులు వేయడంతో ఆ 2 ఎంపీ స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఎమ్మెల్యేల ఓటింగ్తో రాజ్యసభ స్థానాలు కమల దళానికి దక్కాయి. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. హిందువుల చిరకాల కళ, కోట్లాది మంది ప్రజల భక్తిభావనతో ముడిపడిన క్షేత్రం అయోధ్య. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే విరాళాలు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రామమందిర నిర్మాణం ఒక్కో దశ పూర్తి చేసుకుంటుంది. ఆలయ నిర్మాణంలో పాటు అయోధ్య నగర రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే విమానాశ్రయం సిద్దమవుతుండగా తాజాగా ఎయిర్పోర్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పేరు పెట్టింది. రాముడి పేరు వచ్చేలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు పెట్టారు. మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్టు అని నామకరణం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో యోగి ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి 101 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అంతేకాకుండా ప్రతి జిల్లాలో కోర్టులకు బిల్డింగ్లు కట్టేందుకు 450 కోట్ల రూపాయలు కేటాయించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన యూపీ ప్రభుత్వం హైకోర్టు జడ్జీలకు ఇల్లు కట్టించేందుకు 100 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలిపింది. అయితే 550,271 కోట్ల రూపాయలతో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. భారత్ చైనా మధ్య యుద్ద వాతావరణానికి కేంద్ర బిందువుగా మారిన గాల్వన్ లోయలో భారత సైన్యం పహారా కాస్తుంది. ఈ క్రమంలో శత్రులతోనే కాదు అక్కడి వాతావరణంతోనూ సైనికులు నిత్యం పోరాటం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో శీతాకాలం -20 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. అయినా గడ్డకట్టే చలిలో సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారి కోసం వెచ్చటి టెంట్లు ఏర్పాటు చేసింది. అయితే వాటి కంటే అత్యాధునిక సోలార్ టెంట్లను సైనికుల కోసం రూపొందించారు ఇంజనీర్ శాస్త్రవేత్త సోనం వాంగ్చు. బయట ఉష్ణోగ్రత ఎంత -డిగ్రీలో ఉన్నా ఈ టెంట్లలో మాత్రం 15 నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని సోనం వెల్లడించారు. ఒక్కో టెంట్లో 10 మంది సైనికులు ఉండొచ్చు. ఒక్కో టెంట్ బరువు 30 కిలోల కన్నా తక్కువే ఉంటుందట. దీన్ని మడతబెట్టి ఎక్కడైనా తీసుకెళ్లికే విధంగా తయారు చేశారు. డీఎంకే అన్నా డీఎంకే పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని గతంలో పేర్కొన్న మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తన నాయకత్వంలో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్టీ 4వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన డీఎంకే ఒప్పుకుంటే కూటమి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. డీఎంకే ప్రతినిధి ఇప్పటికే తమను సంప్రదించారని తెలిపిన కమల్ పార్టీ అధిష్టానం నుంచి నేరుగా ఆహ్వానం అందితే పొత్తుకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార అన్నా డీఎంకే భాజపా కూటమి డీఎంకే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎంఎన్ఎం పార్టీ కూడా ప్రచారం కొనసాగిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి కమల్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మాజీ ముఖ్యమంత్రులు జయలలిత కరుణానిధి మరణం తర్వాత తమిళనాడు జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్ కు కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చే ప్రక్రియ పూర్తయితే అథ్లెట్స్ కు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే ఆరోగ్య శాఖను కోరామన్నారు. ఒలింపిక్స్ కు ఇంకా సమయం ఉండటంతో ఈలోపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతించింది. అంతేకాకుండా 2 కోట్ల రూపాయల డిపాజిట్ చేయాలనే షరతును విధించింది. అలాగే ఆయన ప్రయాణాల వివరాలు వెల్లడించాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 6 నెలల కాలానికి అనుమతులు వర్తిస్తాయని తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఈడీ సిఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా అనుమతుల విషయంలో ఎయిర్సెల్ ఒప్పందం విషయంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో దర్యాప్తు సంస్థలు ఆయనపై కేసులు నమోదు చేశాయి. బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరేకు కరోనా వచ్చింది. అతడు మాత్రం ఒక హెచ్చరిక చేశాడు. చేతి శుభ్రత పాటించకపోవడం వల్లే తనకు కరోనా వచ్చిందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. మేకప్ సమయంలో తాను తన కంటిని తాకినట్టు చెబుతున్నాడు. అంతేకాకుండా తాను శానిటైజ్ చేసుకోలేదంటున్నాడు. కనుక దయచేసి అందరూ చేతి శుభ్రతను పాటించండి అని అతడు సూచిస్తున్నాడు. రణ్వీర్ కొంకణ సేన్లు 2010లో వివాహం చేసుకున్నాడు. 2015 నుంచి విడిగా ఉంటూ 2020లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అతను ఒక గదిలో అతని 91 సంవత్సరాల తండ్రి ఒక గదిలో ఉంటున్నారట. రణ్వీర్ షోరే భేజా ఫ్రై దస్విధానియా మెహ్మాయా మనీ వంటి సినిమాలలో మంచి నటన ప్రదర్శించాడు. ముంబైలో కరోనా నిబంధనలు పాటించకుండా ఓ వివాహానికి హాజరైన 350 మందిపై బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫంక్షన్ హాల్ నిర్వాహకులతో పాటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు సహా వివాహానికి హాజరైన 350 మందిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిబంధనల ప్రకారం పెళ్లికి 50 మంది మాత్రమే హాజరు కావాలి. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారని చెప్పి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ రచయితను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. హరీష్ భీమ్సేన్ తానో రైటర్నని హర్యానాకు చెందిన 27 ఏళ్ల యువతిని పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని వాలంటైన్స్ డే రోజున పార్టీ పేరుతో ముంబైకి పిలిపించాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదైంది.
Swadesi Parignanamto Tayaru Chesina Maro Missile Nu DRDO Vijayavantanga Parikshinchindi. Short Range Surprise 2 Air Missile Nu Odisha Loni Chandpur ITR Nunchi Prayoginchindi. భూమి నుంచి ఆకాశంలోకి రెండుసార్లు విజయవంతంగా పరీక్షించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ క్షిపణి వర్టికల్ రేంజ్ లో దూసుకెళ్లి శత్రు దేశాల దాడులను నిలువరించగలదని స్పష్టం చేశారు. కాగా దీన్ని త్వరలో ఇండియా నేవీకి అప్పగించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జో బైడెన్ ఇప్పటివరకు రెండేసార్లు వైట్ హౌస్ వెలుపల పర్యటించారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అనుసరించనున్న వ్యూహాన్ని గురించి వివరించేందుకు తొలిసారి మిల్వాకీలోని టౌన్ హాల్ సమావేశానికి హాజరయ్యారు. కాగా రెండోసారి మిషిగన్లోని కోవిడ్ టీకాల ఉత్పత్తి చేస్తున్న ఫైజర్ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ కర్మాగారం ల్యాబ్ సిబ్బందితో మాట్లాడిన బైడెన్ ఫైజర్ టీకా తయారీ విధానాన్ని గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగుల నిరంతర శ్రమ ఫలితంగానే అమెరికన్లు కోవిడ్ 19 పై విజయం సాధిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు గాను ఆయన కర్మాగార సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. 2021 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్లో నిర్వహించేందుకు చైనా మద్దతు ప్రకటించింది. బ్రిక్స్ అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు దేశాలతో కూడిన ఓ సహకార విధానం. ఇటీవల సంవత్సరాల్లో ఇది ఎక్కువ సంఘీభావం ప్రభావం చూపిందని చైనా ప్రతినిధి తెలిపారు. కాగా ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హాజరు కావడంపై ఆయన ప్రకటన చేయలేదు. ఆఫ్రికా దేశం నైజీరియా రాజధాని అబూజాలో విషాద ఘటన జరిగింది. స్కూల్ నుంచి కిడ్నాప్ కు గురైన పిల్లలు టీచర్లను దుండగుల బారి నుంచి రక్షించేందుకు ఈ విమానం బయలుదేరింది ప్రమాదానికి గురైంది. కిడ్నాపర్లు ఈ స్కూల్ కు చెందిన ఓ విద్యార్థిని హతమార్చి మొత్తం 42 మందిని అపహరించుకుపోయారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన సైనిక విమానం ఇంజన్ వైఫల్యంతో కూలిపోయింది. ప్రమాదంలో 7 చనిపోయారు. చైనాకు చెందిన లీచింగ్ యుమేన్ అనే వ్యక్తి ఏకంగా 256 బతికినట్టు ఆధారాలు లభించాయి. లీ ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ బతికేవాడట. 24 మంది భార్యలతో 500 మందిని కన్నట్టు భారీగా 200వ బర్త్డే జరుపుకున్నట్టు ఆధారాలు లభించాయి. లీచింగ్ అంతకాలం బతకడానికి మంచి శృంగార జీవితం, తాబేలులా కూర్చోవడం, పావురంల నడవడం, కుక్కలా నిద్రించడం కారణమని పూర్వీకులు చెబుతున్నారు. లీ 1677 నుంచి 1933 మధ్యకాలంలో జీవించినట్టు ఆధారాలు లభించాయి. శంషాబాద్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఈ బోర్డింగ్ ను ప్రారంభించింది. ఇప్పటికే ఇండిగో ఎయిర్ లైన్స్ షెడ్యూల్ అంతర్జాతీయ క్యారియర్లు హైదరాబాద్ ఎయిర్ షోర్ నుండి పేపర్లెస్ ఈ బోర్డింగ్ తో అనుసంధానమయ్యాయి. తాజాగా ఎమిరేట్స్ ఈ జాబితాలో చేరింది. దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఈకే 527 విమానం ఎక్కడానికి ఎమిరేట్స్ దీన్ని ఉపయోగించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జీఎంఆర్ అన్ని విదేశీ విమానాల ప్రయాణికులకు మొదటి నుంచి చివరి వరకు పేపర్లెస్ ఈ బోర్డింగ్ ను అందించిన మొదటి ఏకైక ఎయిర్పోర్ట్ గా ఘనత దక్కించుకుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ చేయగా మరికొన్ని రాష్ట్రాల్లో 100 చేరువలు ఉన్నాయి. ఈ ఇంధన ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నాయి. అయితే దేశంలోని 4 రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ పై పన్ను తగ్గించాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, అస్సాం, రాజస్థాన్, మేఘాలయలో పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర పన్నులు తగ్గించాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాల ధరలు పెరిగిపోతుంటే ఇప్పుడు ఉల్లిగడ్డల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత కొన్ని వారాల్లో ఉల్లి ధర రెట్టింపైంది. ఏడాది ప్రారంభంలో కిలోకు 25 నుండి 35 రూపాయలు పలికిన ఉల్లిపాయ ప్రస్తుతం కిలోకు 60 నుండి 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ఉల్లి పంట ఎక్కువగా నాశనమైంది. దీంతో ధరలు పైపైకి పరుగులు పెడుతున్నాయి. వాహనాలను అమ్మితే ఫాస్టాగ్ ను వెంటనే వదిలించుకోవాల్సిందే, లేదంటే యజమాని జేబుకు చిల్లు పడుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ విధానంలో ఈ వసూలు జరగనొస్తుంది. టోల్ ఫీజు డిజిటల్ రూపంలో కట్ అవుతుంది. కాబట్టి వాహనం అమ్మేస్తే హెల్ప్ లైన్ నెంబర్ 10333 ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపడం ద్వారా ఫాస్టాగ్ ను తొలగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ల విక్రయాలు అంతర్జాతీయంగా 12.5% తగ్గాయని గార్ట్నర్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. 2020 చివరి త్రైమాసికంలో ఈ మార్కెట్ 5.4% తగ్గినట్టు వెల్లడించింది. ఇక భారత్లోనూ విక్రయాల పతనమయ్యాయి.
2020 డిసెంబర్ నెలలో ఎయిర్టెల్ 4.5 మిలియన్ల వైర్లెస్ చందాదారులను చేర్చుకుంది. దీంతో నెలవారి సబ్స్క్రైబర్ల విషయంలో అగ్రస్థానంలో నిలుపుకుంది. ఇదే సమయంలో జియోకు 4,79,000 వైర్లెస్ యూజర్లు చేరారు. అయితే మొత్తంగా మార్కెట్ షేర్ చూస్తే మాత్రం జియో తొలి స్థానంలో కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎంఎం రత్న నిర్మిస్తున్న ఈ సినిమా పీఎస్పీకే 27 వర్కింగ్ టైటిల్తో రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఐశ్వర్య రాయ్ చివరి సినిమా విడుదలై దాదాపు 5 సంవత్సరాలు దాటుతుంది. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఏ దిల్ హే ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య కనిపించారు. మళ్లీ ఇప్పుడు తాజాగా సినిమాలోకి రీ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారట. ఐష్ తన కమ్బ్యాక్ మూవీ మణిరత్నం సినిమాతో చేయనున్నారట. ఈ స్టార్ దర్శకుడు తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య కనిపించనుంది. దీంట్లో ఐష్ డ్యూయల్ రోల్లో మెరవనుందట. టీమిండియా సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ తిరిగి జట్టులో చేరాడు. ఫిట్నెస్ పరీక్షలో అతడు పాస్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్తో జరగనున్న చివరి 2 టెస్టులకు ఉమేష్ ఎంపికయ్యాడని బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన 2 టెస్టులో అతడు గాయపడిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈ ఏడాది పాటు ఆటకు దూరమైన ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ వచ్చే నెలలో రింగ్ లో అడుగుపెట్టనున్నాడు. అయితే ప్రత్యర్థి ఎవరు, వేదిక, తేదీ లాంటి వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ బాక్సింగ్ లో 12 వరుస విజయాలు సాధించిన ఆయన 2019లో చివరిసారిగా దుబాయ్లో చార్లెస్ ఆడమ్ ను ఓడించాడు. శ్రీలంక క్రికెట్ జట్ బౌలింగ్ కోచ్ చమ్మిందావాస్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో బోర్డుతో విభేదాల కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ సాకర్ స్థానంలో వారం క్రితమే వాస్ నియామకం కావడం గమనార్హం. కాగా మార్చి 3 నుంచి వెస్టిండీస్ శ్రీలంక జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.